పురందరేశ్వరి గారు మన బీజేపీ అధ్యక్షురాలిగా ఏపీకి ఎన్నుకున్నారు అధిష్టానం. సో నందమూరి వంశం నుంచే ఒక హెడ్ని బీజేపీకి అంటే రాష్ట్రంలో హెడ్గా పెడితే టీడీపీ అభిమానులు ఎవరైతే ఉన్నట్టు, ఐ మీన్ టీడీపీలో ఉన్నటువంటి నందమూరి అభిమానులు, అంటే టీడీపీలో నందమూరి అభిమానులు మాత్రమే ఉంటారని కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా అభిమానులు ఉన్నారు. అండ్ అఫ్కోర్స్ వాళ్ళంతా ఒకటే కుటుంబం అయినప్పటికీ కూడా వీళ్ళు ఎటు సపోర్ట్ చేయాలి అనే ఒక అంశం తెర మీదకి వచ్చింది. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రావణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇది నందమూరి ఫ్యామిలీ నుంచే టీడీపీలోను హెడ్లు ఉన్నారు, బీజేపీలోను హెడ్లు ఉన్నారు. ఈ హెడ్లకి సపోర్ట్ చేయాలా, ఆ హెడ్లకి సపోర్ట్ చేయాలి? ఎందుకంటే పురంధరేశ్వరి గారు కూడా ఎవరో ఏదో ఎవరో కాదు, ఎంత కాదనుకున్నా వాళ్ళ చిన్నమ్మ, వాళ్ళ ఇంట్లో ఆవిడకంటే ఒక ఇది ఉంది, పెద్ద గౌరవం. దెన్ అంటే పార్టీ వేరైనప్పటికీ ఆవిడ కాంగ్రెస్లో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు, ఆవిడ ఇష్టం అది. అయినప్పటికీ కూడా ఆవిడకంటే ఒక హోదా ఉంది. సో అలా ఇప్పుడు నందమూరి అభిమానుల ఆవిడ్ని మరి ఎలా ఏ రకంగా చూడాలి ఇప్పుడు రెండు పార్టీలని, బీజేపీ అండ్ టీడీపీ? తెలుగు రాజకీయాలలో నుంచి తెలుగుదేశం పార్టీని కానీ నందమూరి కుటుంబాన్ని కానీ వేరుగా చేసి మనం మాట్లాడలేము. మధ్యవంతం వరకు తెలుగు రాజకీయం అంటేనే తెలుగు తేజానికి తెలుగు తేజస్సును తెచ్చినటువంటి నందమూరి ఎన్టీ రామారావు గారు, పార్టీ పెట్టడం, రకరకాల పరిణామాలు మనం చూస్తూనే ఉంటాం. అనుకోకుండా పార్టీని అదే ఎవరైతే పెట్టినటువంటి ఎన్టీ రామారావు చేతి నుంచే మారిపోయి చంద్రబాబు నాయుడుకి రావడం, ఆ సంఘటనలో కుటుంబం అంతా ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఈవెంట్స్, ఈనాటి మనం చెప్పుకుంటున్న పురంధేశ్వరి గారు అయితేనేమి, బాలకృష్ణ గారు అయితేనేమి, తోడేటువంటి దగ్గుబాటి తోడళ్ళునైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంతా కూడా ఎన్టీ రామారావును వ్యతిరేకిస్తూ పార్టీని పక్కకు జరుపుకున్నట్టు విషయం మనందరికీ తెలిసిందే. సో పైపెచ్చు తర్వాత వీరి చంద్రబాబు నాయుడుకును తోడేటువంటి వెంకటేశ్వరరావు గారికి పొసగక తను పార్టీ నుంచి బయటికి రావడం, ఆ తర్వాత కాంగ్రెస్కి వెళ్ళడం, అటు ఇప్పుడు వైఎస్ఆర్పీ పార్టీలో ఉన్నాడు. క్రియాశీలకంగా పదవుల్లో ఎక్కడా లేక కనిపించకున్నప్పటికీ నేను వైఎస్ఆర్పీ సిద్ధాంతకర్తగాను సీనియర్గా ఉంటూ సలహాలు ఇస్తూ ఒక కీ పోస్ట్లో ఉన్నాడు, కానీ పబ్లిక్ అంతగా లేడు. కానీ పురంధరేశ్వరి మొత్తం అనూహ్యంగా బీజేపీకి వెళ్ళడం, వెళ్ళినా కూడా ఇప్పుడు ఉన్నత పదవిలోకి వచ్చింది. అక్కడ ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నుకోవడంలో బీజేపీ పార్టీ అధిష్టానం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ పార్టీ ఉందా లేదా నామమాత్రంగా ఉంది. పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణుల్లో కొంతమంది ఆల్రెడీ సృజనా చౌదరి లాంటి వాళ్ళంతా కూడా తెలుగుదేశం నుంచి వెళ్ళి వాళ్ళు చంద్రబాబు నాయుడే వ్యక్తులుగా, చంద్రబాబు నాయుడు ఆడిస్తే ఆడే వ్యక్తులుగా వెళ్ళారని తానే పంపించాడని ఒక వాదన కూడా ఉంది. సో ఎటు వచ్చి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నటువంటి విధానాలు అయినా పార్టీ ఎదుగుదల కనిపించట్లేదు, ప్లస్ ఒక ట్రస్టబుల్ పర్సన్ కావాలి వాళ్ళకు. సో వాళ్ళకి అన్ని రకాలుగా కలిసి వచ్చినట్టు అంశం ఎటు చూసినా ఏంటంటే పురంధరేశ్వరి గారు. పురంధరేశ్వరి అయితే ఇటు కమ్మ సామాజిక ఓట్లు, నందమూరి ఫ్యాన్స్, ప్లస్ ఆమెకు రాజకీయ చరిత్రలో మంచి క్లీన్ చీట్ ఉంది, ట్రస్టబుల్ పర్సన్. సో ఆమె అయితే బాగుంటుంది, వీళ్ళైతే మిగతా వాళ్ళు ఎవరైనా కన్నా ఈమె అయితే అసమ్మతి కూడా ఉండదు. సో ఆయన రకరకాల స్ట్రాటజీ చేసినప్పుడు బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంలో పురంధరేశ్వరి రాష్ట్ర అధ్యక్షుడైంది. సో ఇక్కడ మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ప్రజల తరపు నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, మరి నందమూరి వంశం మీరు ఎవరికి సపోర్ట్ చేయాలి? మనకు తెలుసు ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు అంతా కూడా. మనకు తెలుసు తారకరత్నం లాంటి కానీ, హరికృష్ణ ఉన్నప్పుడు హరికృష్ణ కానీ, ఇంకా ఎవరైనా సరే కళ్యాణ్ రామ్ కానీ ఎవరైనా సరే ఎన్నికల్లో డైరెక్ట్గా ప్రచారంలో కొందరు వస్తారు, కొందరు ఇండైరెక్ట్ సహకరిస్తుంటారు. సో వాళ్ళ బంధువర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గాల వాళ్ళు వెళ్ళి కొంచెం బహిరంగ క్యాంపెయిన్ చేయకుండా ఆ ప్రచారం చేయడంలో కానీ, ఆ ప్రచార వ్యూహాలు రచించడంలో కానీ, ముఖ్యంగా ఎన్నికల ముందు రోజులు ముందు నాటి క్యాంపెయిన్ చేయడానికి కానీ కూడా వాళ్ళ పర్యవేక్షణ జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు నందమూరి వంశం ఎటు వెళ్తుంది? మరి ఎందుకంటే నందమూరి వంశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ పురంధరేశ్వరి గారికి చాలా గౌరవస్థానం ఉంది. ఎందుకంటే వీళ్ళే కాదు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే చిన్నమ్మగా, అంటే చిన్నమ్మ అని అంటే అమ్మ తర్వాత అమ్మగా పిలుచుకున్నారు ఎన్టీ రామారావు గారు, అంత గౌరవంగా పిలిచేవారు. అంటే కీలక వ్యక్తులు అంటే అన్ని ఇంటి వ్యవహారాలు కానీ అందరికీ, అంటే ఇక్కడ అంటే కుటుంబ వ్యవహారాలు జరిగేటువంటి పెట్టుబడులు కానీ, అంటే పెట్టుబడులు అంటే బంధువులు వచ్చి రావడాలు, పెళ్ళిళ్ళు వ్యవహారాలు చేయడాలు,
గౌరవించడాలు ఇవన్నీ కూడా ఏకో అంటే అలా ఉన్నటువంటి సంతానంలో అందరికీ ఏం కావాలన్నా కూడా చిన్నమ్మ చూసుకునేది. అంటే ఒక రకంగా ఒక మినిస్ట్రీ వాళ్ళకి ఇచ్చినట్టుగా ఎన్టీ రామారావు గారు పురంధరేశ్వరికి ఎక్కువ నమ్మేవాడు, చాలా ఆప్యాయంగా చూసేవాడు. సో అక్కడ ఉన్నటువంటి ఆ స్థానానికి ఇప్పటికి కూడా కుటుంబాలు అందరూ కూడా చాలా గౌరవిస్తారు. సో మరి ఇప్పుడు వాళ్ళకి ప్రశ్న వచ్చింది, ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వెళ్ళాలా లేదంటే బీజేపీ ఏమంటున్నట్టు వెళ్ళాలని. కానీ ఏదన్నా కూడా వాళ్ళంతా కుటుంబం ఒకటే అయినప్పటికీ రాజకీయాలకు వస్తే మనం చూసాం పురంధరేశ్వరి పోటీ చేసే నియోజకవర్గంలోకి వెళ్ళి బాలకృష్ణ గతంలో తొడగొట్టి రావడం, అంటే ఇక్కడ రాజకీయం వేరు కుటుంబ వినేపథ్యం వేరు అని మనకు అర్థమైపోయింది. సో ఏదైనప్పటికీ వాళ్ళు పార్టీల పరంగానే చూసుకుంటారు. ఇక్కడ కేవలం కమ్మ సామాజిక వర్గానికి ట్రస్టబుల్ పర్సన్ ఉండాలనే ఉద్దేశము, ప్లస్ ఒక ట్రస్టబుల్ క్యాండిడేట్కి ఉండాలని చెప్పి బీజేపీ భావించి తీసుకొచ్చిందని భావించాలి.